తిరుపతి పార్వేటి మంటపం సమీపంలో పోలీసుల కొంబింగ్లో 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన 2 కూలీలను అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా తిరుపతి కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, పార్వేటి మంటపంలో పోలీసుల కొంబింగ్ కొనసాగుతోందా? ఈ ఎర్రచందనం కూలీలు పట్టుబడ్డానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పార్వేటి మంటపం సమీపంలో పోలీసుల కొంబింగ్లో 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. డీటెయిల్స్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చంద్రగిరి మండలం శ్రీవారంమెట్టు మార్గంలో ఈ రోజు తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు అటవీ శాఖ ప్రత్యేకంగా నిర్వహించిన కూబింగ్ లో 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకోగలిగారు. అదేవిధంగా 3 తమిళ కూలీలను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మొత్తం మీద గత 2 రోజులుగా శ్రీవారి మెట్టు సమీపంలో, అదేవిధంగా చంద్రగిరి మండలం రంగంపేట చుట్టుపక్కల ప్రాంతంలోనే వందలాది మంది తమిళ కూలీలు సంచరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ తో పాటు అటవీ శాఖ ప్రత్యేకంగా కూబింగ్ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్నటి రోజు రంగంపేట సమీపంలోని ఎర్రగుట్టల వద్ద 50 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కూబింగ్ వెళ్ళగా ఎర్రగుట్ట మీద నుంచి పోలీసులపై రాళ్లదాడి జరిపారు. ఇది ఈ నేపథ్యంలో పోలీసులు కూడా 2 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి వారిని చెదరగొట్టిన తర్వాత అక్కడ 30 నిమిషాలు స్వాధీనం చేస్తున్నారు. అదేవిధంగా ఆ కూబింగ్ నిరంతరం కొనసాగుతుండటంతో ఈ రోజు తెల్లవారుజామున శ్రీవారి మెట్టు సమీపంలో అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తుండగా 10 మందికి పైగా తమిళ కూలీలు కనిపించారు. దాంతో వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా వారంతా పడారు. కాక 3 మాత్రమే పోలీసుల చేతికి దిక్కారు. వారితో పాటు ఉన్న 68 దుంగలు స్వాధీనం చేసుకోగలిగారు. గతంలో ఎక్కడైతే చీకటీగల కోన, అదేవిధంగా చీకటీగల కోన ప్రాంతంతో పాటు అదేవిధంగా సత్తినోడు బండ ప్రాంతంలో పెద్ద ఎత్తున 20 మంది ఎన్కౌంటర్లు జరిగాయి. అయితే ఆ ఎన్కౌంటర్లు జరిగిన ప్రదేశంలో స్మగ్లింగ్ అవకాశం లేదని తమిళ సంఘాలతో పాటు మానవ హక్కుల సంఘం వాదిస్తున్న నేపథ్యంలో ప్రతిసారి ఈ మధ్య కాలంలో ఎక్కడైతే స్మగ్లింగ్ జరిగే అవకాశం లేదని మానవ హక్కుల సంఘము తమిళ కూలీల తరఫున వాదిస్తున్న న్యాయవాదులు వాదిస్తున్న నేపథ్యంలో అదే ప్రాంతంలోనే గత 4 రోజుల నుంచి ప్రతి వారానికి 3 నుంచి 4 సార్లు ఎర్రచందనం దుంగలు దొరకడంతో పాటు కూలీలు కూడా దొరుకుతున్నారు. అదేవిధంగా సత్తినోడు బండ ప్రాంతంలో ఈ వారం రోజుల క్రితం అయితే ఏకంగా 10 మంది ఎర్ర కూలీలు పోలీసులపై రాళ్లదాడి కూడా చేశారు. ఈ నేపథ్యంలో తమిళ కూలీలు ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో తెగబడుతున్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో పోలీసులు మొత్తం బ్రహ్మోత్సవాల బందోబస్తులో ఉంటారని భావించిన తమిళ కూలీలు పెద్ద సంఖ్యలో ఈ విధంగా చంద్రగిరి సమీప అటవీ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున రావడంతో ఈ విధంగా జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ సంఘటన స్థలానికి ఐజీ రాయలసీమ ఐజీ గోపాలకృష్ణ కూడా మరికొద్ది సేపట్లో వెళ్ళనున్నారు. అక్కడ పరిస్థితిని ఆయన సమీక్షించనున్నారు. థాంక్ యూ.